మన లోగిళ్లలో విరిసిన సౌరభాలను భాష్యపు ఛందోక్తులతో అందించిన రచయితలకు రచయిత్రులకు శిరస్సు వంచి నమస్కరిస్తూ వాటిని కథావీచకులుగా సువాసనాఘ్రాణింపుకు చేసే ఈ చిన్ని ప్రయత్నాన్ని ఆదరించి ఆశీర్వదిస్తారని ఆశిస్తూ ఈరోజు కథ పాత సామాను కథా రచయిత అనిశెట్టి శ్రీధర్ గారు పాత సామాను కొనడం అంటే నాకు బొత్తిగా ఇష్టం ఉండదు కానీ తప్పింది కాదు బ్రహ్మచారిని కనుక గదిలో ఒక్కడే మకాం సంసార సాగరాన్ని ఈదుతున్న నా సహోద్యోగులంతా పిల్ల కాలువలో జలకాలాడినట్టు అనుభూతి చెందడానికి నా గదికి వస్తుంటారు వచ్చిన వాళ్ళు కాసేపు అవి ఇవి మాట్లాడి నాలుగు పుస్తకాలు తిరిగేసి ఇంకేం చెయ్యాలో తోచక గదిని పరకాయించి చూసి టీవీ ఏదోయ్ అని అడిగేవారు లేదని చెప్పగానే వాట్ టీవీ లేదా అంటూ బోలెడు ఆశ్చర్యపోయేవాళ్ళు రైలంటే తెలియని తెగలున్నాయని చెబితే నేను ఇలానే ఆశ్చర్యపోయానొకసారి ఇంతమందిని సమ్మోహితుల్ని చేస్తున్న ఆ టీవీ మహత్యం ఏమిటో తెలుసుకోవాలనుకున్నాను డబ్బు కూడా పెట్టి వస్తువు కొనడం అనేది జరగని మాట అని గ్రహించి ఆఫీసులో లోను పెట్టి టీవీ కొన్నాను టీవీ స్టాండ్ మాత్రం కొనలేకపోయాను డబ్బు చాలక కొత్త స్టాండ్ ఎందుకండి రతన్బాబు దగ్గరికి వెళ్ళాలంటే సెకండ్ హ్యాండ్వి తక్కువ ధరకి కొట్టేయచ్చు సలహా ఇచ్చాడు ఓ సహోద్యోగి అలా పాత సామాను కొనడానికి బయలుదేరాను రతన్ బాబు ఇంటికి నన్ను అఫ్సర్ ఆంజనేయులు తీసుకెళ్లారు ఇద్దరికి ఒకరంటే ఒకరికి పడదు కాలింగ్ బెల్ నొక్కగానే లోపల నుండి ఒక వచ్చింది అబ్బాయి స్నానం చేస్తున్నాడు సామాను కోసమేగా అడిగింది మొఖల్లో చెరగని నవ్వు తలు ఊపాడు అఫ్సర్ చూస్తూ ఉండండి ఇలోగా అబ్బాయి వచ్చేస్తాడు అందామే ఆవిడ రతన్ బాబు తల్లి అబో పెద్ద కబుర్ల గోడౌన్ కేసు దారి చూస్తూ అన్నాడు అఫ్సర్ ఒకే కాంపౌండ్లో ఇంటి పక్కనే గోడౌన్ చాలా పెద్దది రకరకాల సామాన్లు కింద పేర్చి ఉన్నాయి కుర్చీలు టేబుళ్ళు షో కేసులు టీపాయలు ఒకటేమిటి ఇంటికి అవసరమైన అన్ని రకాల సామాన్లు ఉన్నాయి ఒక సోఫా సెట్ రెండు చెక్క బీరువాలు ఒక డైనింగ్ టేబుల్ సెట్ అవసరం లేకపోయినా అన్నీ పరిశీలనగా చూస్తూ కలయ తిరుగుతున్నాం ఒక ఉయ్యాల తొట్టి చూడముచ్చటగా ఉంది పూర్వకాలం దంపతులు పిల్లల్ని కనడం పూర్తయ్యేసరికి పెద్ద కూతురు పురుటికొచ్చేసేది ఇప్పుడు పిల్లల సంఖ్యకి ఇళ్ల సైజుకి నియంత్రణ కనుక ఇలాంటివి ఇక్కడికి చేరుతున్నాయన్నమాట అలు లేదు చోలు లేదు ఉయ్యాల తొట్టి కొన్నట్ట వెనకటికి నీలాటివాడే అఫ్సర్కి అంటించాడు ఆంజనేయులు అఫ్సర్ నాలాగే బ్రహ్మచారి నేను నెలల ప్రాయంలో లూగానా ఒక అమృత హస్తం జోకొడుతూ తీయని కంఠస్వరంతో జోలపాడుతూ తన మెత్తని ఎదకోసి హత్తుకుంటుంటే ఆదమరిచి నిద్రపోయానా కొంచెం ప్రక్కకి తిరిగి చూస్తే తప్పటడుగులు వేసే పిల్లలకి ఆసరా ఉండే ముక్కాలి చక్రాల బండి అది కనుక్కవ ఆంజనేయులు మందు మోతాదు ఎక్కువైనప్పుడు పనికొస్తుంది రిటైర్ట్ ఇచ్చాడు అఫ్సర్ నేనా బండిని తోసుకుంటూ తప్పటడుగులు వేస్తుంటే ఎక్కడ పడిపోతాను అనే ఆదుర్తాతో రెండు చేతులు రక్షగా నిలిచేవా తల విదిల్చాను ఎందుకని మర్చిపోదామని ప్రయత్నిస్తున్నా మర్చిపోయిన విషయాన్ని నప్పితికి తెచ్చుకోవడం నాకు కావలసిన టీవీ స్టాండ్ వెతుకుతున్న సమయంలో కుర్తా పైజామా ధరించిన ఒక నడివయస్కుడు గోడౌన్లోకి ప్రవేశించాడు కొద్దిగా నెరిసిన గడ్డాన్ని చేత్తో నిమురుకుంటూ మా వద్దకు నడిచాడు అఫ్సర్ ఆంజనేయులు ఆయన్ను పలకరించారు ఆయనే రతన్ బాబు తెల్లటి తెలుపు నిండైన విగ్రహం మామగారి పోలికలు స్పష్టంగా కనిపిస్తున్నాయి వయసు నలభై దాటి ఉంటుంది ఈయన టీవీ స్టాండ్ కొనాలంటే వచ్చాం ఆహా అలాగా ప్రస్తుతం ఏం ఉన్నట్లేదు వారం తర్వాత రండి ఈలోగా రావచ్చు అంటూ వెనుదిరిగాడు ఇంతలో ఎందుకో మా అమ్మగారు గోడౌన్లోకి వచ్చారు అందుకచ కటుగా ప్రశ్నించాడు రతన్ బాబు సామాను తెలుపుదామని ఆ ఎప్పుడైనా అవసరం లేదా కసురుకున్నాడు ఆవిడ ముఖం చిన్నబుచ్చుకుని వెళ్ళిపోయింది నా మనసు చివుక్కుమంది వారం తర్వాత ఒకనాడు ఆఫీసు నుండి నేరుగా రతన్బాబు ఇంటికి వెళ్లాను తలుపు దగ్గరగా వేసి ఉంది రెండుసార్లు కాలింగ్ బెల్ నొక్కాను ఎవరూ రాలేదు ఎవరూ లేరా అనుకుంటూ ప్రక్కన గోడౌన్ వైపు వెళ్ళాను తలుపు తెరిచి ఉంది రెండవసారి రావడంతో ఒక రకమైన చనువు లాంటిది వచ్చింది వ్యాపారం బాగా సాగుతుందనుకుంటాను పోయినసారి కనపడ్డ సామాన్లలో కొన్ని లేవు కొన్ని కొత్తవి వచ్చి చేరాయి నాకు కావలసిన టీవీ స్టాండ్స్ రెండు ఉన్నాయి ధర ఎంతో కనుక్కోవాలి హఠాత్తుగా ఎక్కడి నుంచో ఊడిపడ్డట్టు నా ముందు ప్రత్యక్షమైంది మామగారు చేతిలో ఉన్న కర్రకి చివర గుడ్డముక్క వేలాడుతోంది సామాన్లు దులిపే కర్రగాబోలు మీరెప్పుడొచ్చారు ఆశ్చర్యపోతూ అడిగాను నేను రావడం ఏమిటినా ఆయన ఇక్కడే ఉంటాను నువ్వు రావడం కూడా చూశాను నువ్వు నన్ను గమనించలేదనుకుంటాను నా ఆశ్చర్యం రెట్టింపయింది ఈ పాత సామాను మధ్యలో ఎక్కడ కలిసిపోయిందో గమనించి ఉండను మా అబ్బాయి కోడలు కూతుర్ని తీసుకొని పచారెళ్ళాడు వచ్చేస్తూ ఉంటారు మనవడేమో ట్యూషన్కి వెళ్ళాడు ఇంట్లో ఎవరూ లేరా ఏమీ తోచక ఈ పని పెట్టుకున్నాను రావయ్య అబ్బాయి వచ్చే వరకు కూర్చుందువు కాని మా ఇద్దరికీ పూర్వం ఎంతో పరిచయం ఉన్నట్టు ఆహ్వానిస్తూ ఇంటివైపు దారి తీసింది ఆవిడ హాల్లో కూర్చున్నాను కాస్త మంచి నీళ్లు ఇమ్మంటావా తలు ఊపాను నేనే అడుగుదాం అనుకున్నాను ఆవిడ గ్లాస్ తీసుకొచ్చి చేతికిచ్చింది చల్లటి మజ్జిగ పెళ్ళయిందనా నాయనా లేదండి అమ్మా నాన్న నీతోనేనా ఉండడం అబే నేనొక్కనే వాళ్ళే ఊళ్ళో ఉండేది తప్పు చేసిన వాడిలా తలంచుకున్నాను ఎవరో చేసిన తప్పుకి ఆ ఎవరో కూడా తెలియని స్థితిలో మరొకళ్ళు శిక్ష అనుభవించవలసిన స్థితి కొద్ది క్షణాలు మౌనంగా ఉండి ఆశ్చర్యం కలిగించేలా చాలా అదృష్టవంతుడాబాయ్ అందావిడ కాసేపు ఇద్దరం ఏం మాట్లాడలేదు తర్వాత మా ఇద్దరి మధ్య మాటలు పోటీ పెట్టినట్టు సంభాషణ దొరికింది ఆవిడ ఎక్కువగా తన భర్త గురించి ఆయన తనని ఎంత ప్రేమగా చూసుకునేవాడో వర్ణించింది అసలు వ్యాపారమే ఇప్పుడు కొడుకు చూసుకుంటున్నాడు ఆయన మొదలుపెట్టిన వ్యాపారమే ఇప్పుడు కొడుకు చూసుకుంటున్నాడు ఆయన అలవాట్ల గురించి చెబుతూ నవ్వించింది ఆవిడ గలగలా మాట్లాడుతుంటే ఎంతసేపైనా వినాలనిపించింది మాటల మధ్యలో రతన్బాబు కాక ఆవిడకో కూతురుందని ఇదే ఊళ్ళో సంబంధం చేశారని చెప్పింది మనవడు పదో తరగతి మనవరాలు ఆరూ చదువుతున్నారు చీకీ చీకు లేని జీవితం అన్నమాట కానీ ఆవిడంత ఆనందంగా ఉన్నట్టు కనిపించదు పైగా నన్ను అదృష్టవంతుడివి అంటోంది ఏదో అడగబోయేంతలో ఆవిడ మనవడు కాబోలు వచ్చాడు వస్తూనే పుస్తకాల సంచి ఓ మూలకి గిరాటేసి వాళ్ళ నాన్నమ్మ కేసి విరుమనెట్టు చూశాడు తర్వాత నాతో మా అమ్మ నాన్న ఇంట్లో లేరు దయచేసి మీరు మరోమారు వస్తారా అని ఎంతో మర్యాదగా ఇంగ్లీషులో అడిగాడు మర్యాదకు మారుపేరైన ఇంగ్లీషు వాళ్ళకే మర్యాద నేర్పేలా ఉందా కుర్రాడి స్వరం వస్తానండి లేచి వచ్చేసాను ఆ కుర్రాడికి ఎందుకంత కోపం వచ్చిందో వీధులు నడుస్తుంటే గుర్తొచ్చింది ఆఫీస్ నుండి తెచ్చిన పత్రిక వాళ్ళ ఇంట్లో మర్చిపోయాను లోపల నుండి కేకలు వినబడుతుంటే గుమ్మల్లోనే ఆగిపోయాను కట్టెం తొలగించి హోల్లోకి తొంగి చూశాను ఎవరూ లేరు లోపల గదిలో ఆ కుర్రాడు వాళ్ళ నానమ్మ మీద అరుస్తున్నాడు అన్నీ చెప్పడం పూర్తయిందా మేము నిన్ను రాచి రంపాన పెడుతున్నామని టీవీ బెడ్రూమ్లో పెట్టుకున్నామని చెప్పావా పాన్లకి మోహం వాచిపోయి ఉన్నావే అదే చెప్పుంటావు ఇంటికి ఎవడొస్తే వాళ్లతో చెప్పుకు ఆడవడమే ఏ నీకు తిండి పెట్టడం లేదా గొడ్డ ఇవ్వడం లేదా ఎందుకు మా మీదలా పడి ఏడుస్తున్నావు ఎందుకురా అన్నీ మాటలు అంటావు నేను ఎవరితోనూ ఏమీ చెప్పలేదురా విజు ఆవిడ ప్రాధాయపడుతోంది మళ్ళీ అబద్ధాలొకటి మా నాన్నని రాని నీ సంగతి చెప్తా కయ్యమన్నాడు ఇంతలో ఎందుకో ఆవిడ హాల్లోకొచ్చింది నన్ను చూసి ఒక్క క్షణం తత్తరపడింది పత్రిక మర్చిపోయాను సోఫాలో ఉన్న పత్రిక అందుకుని రెండు అంగల్లో బయటపడ్డాను బుర్ర వేడెక్కిపోయింది పదిహేనేళ్ల కుర్రాడి నోటి నుండి అటువంటి మాటల ఇక కొడుకు కోడలు ఆవిడ పట్ల ఎలా ప్రవర్తిస్తారో ఊహించుకోవచ్చు ఆవిడ ముఖంలో గూడు కట్టుకుని ఉన్న వెలితికి కారణం అర్థమవుతోంది నాలుగైదు రోజుల పాటు పనులు పనులుండడం వల్ల రతన్ బాబు ఇల్లు చాలా దూరం కావడం వల్ల అటు వెళ్ళలేకపోయాను కానీ మాటి మాటికి ఆవిడ రూపమే నా కళ్ళ ముందు కదలాడుతుండేది ఆ రోజు ఆదివారం పదింటికల్లా తయారై గదికి తాళం వేసి వీధిలోకి వచ్చాను ఎండ మాట్ చేస్తోంది సినిమానా లైబ్రరీయా అని ఆలోచిస్తూ నడుస్తున్న నాకు ఆవిడ ఎదురైంది మీరు ఇటువైపు ఆనందాశ్చర్యాలతో అడిగాను మా అమ్మాయి ఈ వీధిలోనే బాబు ఉండేది చూసి వెళదామని వచ్చాను నువ్వు నాగది ఈ వీధిలో నేనమ్మా రండి కాసేపు కూర్చుందురు గాని ఆహ్వానించాను లోపలికొస్తూనే గదిని పరకాయించి చూసింది ఆవిడ తన స్వభావానికి విరుద్ధంగా చాలాసేపు మాట్లాడలేదు ఉండబట్టలేక నేనే కదిపాను ఆ రోజు మీ మనవడు మీ మీద అరవడం అనుకోకుండా విన్నాను టీవీ అని పాన్లని అంటున్నాడు పిచ్చి సన్నాసి వాడికి కోపం జాస్తి నాకు టీవీ చూడడం అంటే ఇష్టం ఇంతకుముందు టీవీ హాల్లో ఉండేది నేను పాడు చేసేస్తానట అందుకని వాళ్ళ పడక గదిలో పెట్టుకున్నారు వాళ్ళు ఉండగా నేలనా వెళ్తాను ఆ గదిలోకి బయటకు వెళ్ళినప్పుడల్లా పడక గదికి తాళం వేసుకుంటారు నాకు కాలక్షేపం ఎలా అవుతుంది రోజు ఒక పాన్ నమలందే నిద్ర పట్టదు రతన్ నాన్నగారు బ్రతుకుండగా రోజు ఆయనే తెచ్చిపెట్టేవారు ఆయన పోయాక రతన్ డబ్బులు ఇవ్వడం మానేశాడు దుబారా అట పాన్ అర్ధ రూపాయి నెలకు పదిహేను రూపాయలు ఎంత దుబారా పిల్లకు మంచి ఐస్ క్రీమ్ ఒకటి కొనిపెట్టవచ్చు అయినా టీవీ చూడకపోతేను నమలకపోతేను చచ్చిపోతానా ఆ డబ్బులు నెలల మా అమ్మాయి ఇస్తుందిలే పిల్లలకి ఏదైనా చేసి తీసుకెళ్ళవలసింది పోయి నేనే దాని దగ్గర పుచ్చుకుంటున్నాను పదిహేను రూపాయల కోసం అంత దూరం నుండి మీరు రావాలా వచ్చినా ఉపయోగం లేకుండా పోయింది మా అల్లుడికి ఇంకా జీతాలు రాలేదుట బడిపంతుళ్లకు మళ్ళీ బ్యాంకు మేనేజర్లకు కూడా జీతాలు సరిగా రావా నాయనా అమాయకంగా అడుగుతోందామే నాకు చాలా బాధగా అనిపించింది రతన్ బాబు మీద అతని చెల్లెల మీద నాకు పట్టరాని కోపం వచ్చింది ఇద్దరినీ కలిపి నిలేద్దామన్నంత ఆవేశం కలిగింది మీ అబ్బాయికి కోడలికి మీరంటే ఎందుకంత అలక్ష్యం ఎవరినని ఏముంది బాబు రోజులలా ఉన్నాయి కాబోలు ఈ రోజుల్లో పిల్లలు జమా తల్లిదండ్రులు ఖర్చును వాళ్ళిద్దరికీ నా ఉనికి పడదనుకో పోని పిల్లలనైనా నాతో సఖ్యంగా ఉండనివ్వరు వాళ్లకు మాటలు నేర్పి చెడగొడుతున్నారు ఏ పనిలోనూ నేను జోక్యం చేసుకోకూడదు ఇంటికి ఎవరైనా వచ్చినా వాళ్ళతో మాట్లాడడం వాళ్ళకి ఇష్టం ఉండదు ఆవిడ కళ్ళు చెమ్మగిల్లాయి ఎలా ఉదార్చాలో తెలియలేదు మీరు ఉంటున్న ఇల్లు మీ సొంతమేగా సొంతమే అంటే మీ వారి స్వార్చితమా అవును నా ప్రశ్నకి ఇంకా సమాధానం దొరకలేదు మీ వారు వెళ్ళి ఏం రాయలేదా ఓ అదా మా అబ్బాయి నాతో ఏవో సంతకాలు పెట్టించుకున్నాడులే బంధువులు నన్ను మందలించారు ఎందుకు సంతకం పెట్టావంటూ ఇల్లు నా పేరనుంటే కొడుకు కోడలు నా గుప్పెట్లో ఉండేవాళ్ళుట మనుషులు మనసుల్లో ఉండాలి కానీ గుప్పిట్లో ఉండడం ఏమిటి నిజమే మా అబ్బాయి తీరే అంతా ఎండను పడి వస్తారా ఎంత సామాను కొనని మంచినీళ్ళు తాగుతారా అని కూడా అడగడు వాళ్ళ నాన్నగారు పోలికి ఒక్కటి రాలేదు వాడికి హఠాత్తుగా ఏదో గుర్తుకు వచ్చినట్టే టీవీ పెట్టాను వ్యాపార ప్రకటనలు తర్వాత ఏదో సీరియల్ ప్రసారం అవుతోంది నేను ఒక్కండి ఉన్నానే విషయం గురు మరిచి టీవీలో లీనమైపోయింది ఆవిడ చాలాసేపు టీవీ చూస్తూనే సమయం గడిచిపోయింది మధ్య మధ్యలో మాటలు నేను బయటికి వెళ్ళి కాసేపటి తిరిగి వచ్చాను టైం అయితే ఉంటుంది అబ్బాయి చెప్పాను ఆవిడ కంగారు పడుతూ అయ్యో అయ్యో అంత టైం అయిందా నేను స్పృహలో లేననుకుంటా ఇంత ఆలస్యంగా ఇంటికి వెళితే మా అబ్బాయి చిందులు వేస్తాడు నేను వస్తాను ఆయన అంటూ వెళ్ళడానికి విద్యుక్తురాలయ్యింది మామగారు ఒక నిమిషం అంటూ ఆవిడ చేతిలో ఒక పొట్లం పెట్టాను బయటికెళ్ళినప్పుడు వీధి చివరి పాన్ షాప్లో ఓ నాలుగు పాన్లు కట్టించుకొచ్చాను ఆవిడ పొట్లం కేసు చూసి తలపైకెత్తింది కళ్ళల్లో జలజల నీళ్లు ఏదో చెప్పడానికో దీవించటానుకో అన్నట్టు చెయ్యి పైకెత్తింది నోట మాట రాలేదు నేను వారించబోయి వారించలేక ఊరుకున్నాను కలుసుకున్నది రెండు మూడు సార్లే ఆవిడ ఎంతో ఆత్మీయురాల అనిపించింది నేను మళ్ళీ రతన్బాబు ఇంటికి వెళ్ళలేదు మా అమ్మగారు ఎప్పుడైనా ఎదురుపడితే గదికి తీసుకెళ్లేవాడిని పిచ్చాపాటి మాట్లాడుకునేవాళ్ళం ఆవిడ తన ఇంటి సంగతులు ఎప్పుడూ ఎత్తలేదు నేను అడగలేదు మా మైత్రి బంధం నాకు ప్రమోషన్ వచ్చి బదిలీ అయ్యేంత వరకు కొనసాగింది ఊరు వదిలి వెళ్ళేటప్పుడు నా దగ్గరున్న పాత సామానుని అమ్మలేదు నా లాంటి మా అమ్మగారి లాంటి అనాథలున్న శరణాలయానికి ఇచ్చేసాను ఆగండి ఆగండి కథలో నుండి బయటికి వచ్చే ముందు ఒక చిన్న మాట ఇంకా బోలెడన్ని కథలు వినాలంటే సభ్యత్వం తీసుకోండి మర్చిపోరు కదూ